Welcome to Achievers Academy. My name is Ajay Kumar. ఈ వీడియోలో మనం ఏది డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎగ్జామ్ అనగానే ఒక పర్సన్ ఫామ్ ఫిలప్ చేసి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత అతను సెలెక్ట్ అయ్యే వరకు మనకి ఇందులో ఏమేం లెవెల్స్ ఉంటాయనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్? అయితే ఫస్ట్ చూడండి, ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చి ఫస్ట్ మనం ఏం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇందులో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఏమంటామంటే సిబిటి అని అనడం జరుగుతుంది. ఓకేనా? సిబిటి అనడం అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ ఎన్టీపీసీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అక్కడ CBT 1 CBT 2 అని ఉంటుంది. కానీ మనకి గ్రూప్ డికి వచ్చేవరకు ఓన్లీ సింగిల్ లెవెల్ ఎగ్జామ్, అంటే రిటర్న్ ఎగ్జామ్ మాత్రం ఒకటే లెవెల్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ మాత్రమే, దీన్ని బేస్ చేసుకునే మీ సెలెక్షన్ అంతా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. కానీ దీన్ని బేస్ చేసుకున్న తర్వాత తర్వాత ఏమేమి లెవెల్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ సిబిటి అని రాసినాం కాబట్టి ఈ సిబిటి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం చూడండి. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఎగ్జామ్ యొక్క టైం డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ 90 మినిట్స్. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 30 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉండడం జరుగుతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 100 క్వశ్చన్స్, రైట్? ఈ 100 క్వశ్చన్స్ ని మనకి 4 సెక్షన్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే చూడండి, ఫస్ట్ది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సెకండ్ మ్యాథమెటిక్స్, ఇక్కడ అరిథమెటిక్ అని ఇవ్వకుండా మ్యాథమెటిక్స్ అని ఇవ్వడం జరిగింది చూడండి, మ్యాథమెటిక్స్. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే జనరల్ సైన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఈ 4 సెక్షన్స్ని 100 క్వశ్చన్స్ని 4 సెక్షన్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈచ్ సెక్షన్ ఎన్ని మార్క్స్ వస్తాయనే చూద్దాం చూడండి. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కలిపి 30 క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 25 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా సేమ్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి మీకు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దని మీరు డిసైడ్ కావచ్చు. అంటే మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, 4 సెక్షన్స్కి ఈ 100 మార్క్స్ అన్నమాట. ఓకే రైట్, ఇది CBT 1. ఇప్పుడు CBT 1లో సపోజ్ ఎంతో కొంత కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70 కట్ ఆఫ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా 70 ఉందనుకోండి, మీకు 1:3 రేషియోలో మనకి సెకండ్ లెవెల్కి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ ఏంటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీన్ని మనం ఏమంటామంటే PET అని ఉంటుంది నోటిఫికేషన్లో, PET. సెకండ్ లెవెల్ ఏంటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీన్ని మనం ఏమంటామంటే PET అనడం జరుగుతుంది. ఓకేనా? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీనిలో రేషియో ఎంత ఉంటుందంటే ఇందులో పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉంటారంటే ఒక్క పోస్ట్ ఉంటే 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే 1:3 రేషియోలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే పర్సన్స్ ఎవరైతే అప్లై చేస్తారో 1:3 రేషియోలో సెకండ్ లెవెల్కి రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ 1:3ని కూడా మార్చే అధికారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఉంది. అంటే అంతే కన్ఫర్మేషన్ అని ఏం లేదు. ఓకేనా? 1:3ని 1:4 చేయొచ్చు, 1:5 కూడా చేసే ఛాయిస్ ఉంటుంది. అంటే రైల్వే చేతిలో ఉంటుంది, రైట్? ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే
1:3 నుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఈ 1:3ని ఈచ్ కేటగిరీ అంటే ఓబీసీ వాళ్ళు ఉన్న ఒక పోస్ట్, ఓబీసీ ఉంటే 3 మెంబర్స్ వస్తారు, ఓపెన్ వాళ్ళు 1 పోస్ట్ ఉంటే 3 మెంబర్స్, అంతే. అంటే ఇది కూడా మళ్ళీ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఒకవేళ 10,000 పోస్ట్ ఉంటే 30,000 మంది అని డైరెక్ట్ తీసుకోరు ఇక్కడ. ఓబీసీకి 1:3, ఎస్సీ ఎస్టీకి 1:3, ఓపెన్కి 1:3 రేషియోలోనే రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ బాయ్స్కి గర్ల్స్కి డిఫరెంట్. ఓకేనా, ఎట్లా అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ బాయ్స్ గురించి చెప్తున్నా చూడండి, మేల్స్ అండ్ ఫీమేల్స్. ఈ బాయ్స్కి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఏం చేయాలి అంటే 35 కేజెస్ బరువుని, ఓకేనా, 35 కేజెస్ వెయిట్ 100 మీటర్స్ క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 100 మీటర్స్ క్యారీ చేయాలి. టైం డ్యూరేషన్ ఎంత అంటే 2 మినిట్స్. ఓకేనా, 2 మినిట్స్. 35 కేజీల బరువుని 100 మీటర్లు 2 నిమిషాల్లో క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకేందంటే ఇందులో నోట్ ఏంటంటే వితౌట్ పుట్టింగ్ ది వెయిట్స్, పుట్టింగ్ డౌన్ ది వెయిట్స్, అంటే ఆ వెయిట్స్ని మనం కింద పెట్టకుండా క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందులో. ఇది బాయ్స్కి వచ్చేవరకు. దీంతోపాటు ఒకవేళ మీరు మధ్యలో ఆగినట్టయితే మీరు ఫెయిల్ అయినట్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. ఎక్కడ కూడా ఆగకుండా, ఎక్కడ కింద పెట్టకుండా బరువుని మీరు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మరియు దీంతోపాటు ఏముంటుంది అంటే 1000 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఈ 1000 మీటర్స్ రన్నింగ్ని బాయ్స్ అయితే 4 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, 4 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది బాయ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఒకవేళ గర్ల్స్ అయితే గర్ల్స్కి ఏ విధంగా ఉంటుందంటే వెయిట్ వచ్చేసి గర్ల్స్ యొక్క వెయిట్ 20 కేజెస్ సేమ్ 100 మీటర్స్ క్యారీ చేయాల్సింది. టైం డ్యూరేషన్ వీళ్ళకి కూడా 2 మినిట్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, కాకపోతే వెయిట్ వీళ్ళకి 35 కేజెస్ ఉంటే గర్ల్స్కి వచ్చేవరకు 20 కేజెస్. అండ్ వీళ్ళు రన్నింగ్ ఎంత చేయాలి అంటే 1000 మీటర్స్ని 5 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. ఓకేనా, 5 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:2 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఓకేనా, 1:2 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు థర్డ్ లెవెల్ ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. థర్డ్ లెవెల్ ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంత వస్తారంటే 1:2 రేషియోలో రావడం జరుగుతుంది. ఓకేనా, 1:2 రేషియోలో. రైట్, ఓకే, అంటే ఈ 1:2 రేషియోలో ఒక క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన వాటిని ఎట్లా ఫిలప్ చేస్తారు అంటే ఎవరైనా జాబ్లో జాయిన్ కాకపోతే, ఇంకేమైనా పోస్టులు మిగిలిపోతే మిగిలిన వారితోనే ఈ దీన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. దానికోసం ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని తీసుకొని పెట్టుకుంటారు ఎప్పుడైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, రైట్, దీని అంత తర్వాత మళ్ళీ 4th లెవెల్ ఏంటి ఉంటుంది అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా, మెడికల్, రైట్, ఈ మెడికల్ ఫైనల్ అన్నమాట. ఈ మెడికల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. రైల్వే అడ్మినిస్ట్రేషనే నిర్వహిస్తుంది దీన్ని. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు చూస్తే ఇది ఎన్ని లెవెల్స్ లాగా కనబడుతుంది అంటే 4 లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాగా కనబడుతుంది. కానీ మీకు మెయిన్ ఎగ్జామ్ ఏంటంటే ఫస్ట్ రిటర్న్ CBT 1, ఇప్పుడు చూడండి సెకండ్ PET. అయితే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మీకు ఎప్పుడు కానీ మెరిట్ CBT నుంచే తీయడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే టాప్లో ఉంటారో ఆ మార్క్స్ని బట్టే మీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, సెకండ్ లెవెల్ వచ్చేసిన PET ఏంటి అంటే జస్ట్ క్వాలిఫయింగ్ ఇన్ నేచర్. అది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ టైంలో మీ యొక్క ఆ స్ట్రెంగ్త్ని నిరూపించుకున్నట్టయితే మీరు క్వాలిఫై అవుతారు అంతే. దానికి ఎక్స్ట్రాగా మార్క్స్ ఏముండవు, మార్క్స్ తీసేయడం అనేది కూడా ఏముండదు. జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ అంటే మీ యొక్క టోటల్ జాబ్ అనేది CBT 1 మీద డిపెండ్ కావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. దీని తర్వాత చూడండి, దీని తర్వాత ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే అసలు ఇప్పుడు మీరు దేని మీద బాగా దృష్టి పెట్టాలో చూడండి. ఇప్పుడు ఓకేనా, మీరు దేని మీద బాగా దృష్టి పెట్టాలో చూడండి. ఎంత అంటే ఫస్ట్ నేను జనరల్ ఇంటెలిజెన్స్ రాశాను అనుకోండి, జనరల్ ఇంటెలిజెన్స్ షార్ట్కట్లో రాస్తుండే. జనరల్ ఇంటెలిజెన్స్ ఎన్ని క్వశ్చన్స్ మనకి 30 క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎన్ని అంటే 25 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్. అండ్ జనరల్ అవేర్నెస్
అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్. అయితే ఇక్కడ ఒక క్యాండిడేట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, చూడండి మీకు కష్టంగా చెప్తున్నా, దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఈ ఇయర్ హై రేంజ్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది చాలా వచ్చినాయి కాబట్టి హై రేంజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కూడా నేను ఈ కట్ ఆఫ్ గురించి, ఇది అయిపోయింది, దీని గురించి దీని తర్వాత డిస్కస్ చేస్తాను. చూడండి కట్ ఆఫ్ గురించి ఫస్ట్ మీరు దేని మీద దృష్టి పెట్టాలంటే ఈ 3 సెక్షన్స్ మీరు పర్ఫెక్ట్గా అండి, ఓకేనా. దీన్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు, ఇందులో కూడా ప్రాక్టికల్గా ఎట్లా పోవాలో చెప్తాను. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కలిపి 55 క్వశ్చన్స్ ప్లస్ 25 80 క్వశ్చన్స్. ఇక్కడ పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఈ 55 క్వశ్చన్స్లో 52 to 53 అది మనం స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది. ఇందులో ఏది కూడా రాంగ్ అయ్యే ఛాయిస్ లేదు, ఓకేనా. మీరు ఇక్కడ 55 ఈ 80 కలిపి మీరు అప్రాక్సిమేట్గా 70 వరకు తెచ్చుకోవాలి ఇందులోనే. ఎందుకంటే కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ నేను. 70 ఈ 80 క్వశ్చన్స్లో మీరు ఇక్కడ 70 ఇక్కడ స్కోర్ చేసి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ మీరు చదవాలనుకుంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే పాలిటీ రావడం జరుగుతుంది, ఓకేనా. పాలిటీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, మళ్ళీ హిస్టరీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆన్షియంట్ మిడివియల్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఓకేనా. అవన్నీ అంటే మెయిన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ ఒకవేళ బిట్ వస్తే ఎట్లా అంటే మీరు చదవాల్సిందే కదా, కాబట్టి హిస్టరీ, తర్వాత ఎకానమీ, తర్వాత ఎకానమీ, తర్వాత జియోగ్రఫీ, తర్వాత జియోగ్రఫీ, ఓకేనా. తర్వాత స్టాటిక్ జీకే, అంటే స్టాటిక్ జీకే, తర్వాత కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదవాల్సి ఉంటాయి కదా. అయితే మీరు ఇవి 3 కనుక మీరు గ్రిప్లో ఉంచుకున్నట్టయితే ఫిజిక్స్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ 3 టాపిక్స్లో మీరు మెయిన్ మెయిన్ అన్ని చదివితే మీకు ఇది కవర్ అయిపోతుంది. అంటే ఈ 80 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చేసి ఇందులో నేను ఏమంటున్నా అంటే ఒకవేళ మీ ఇవన్నీ చదవలేమనుకున్నప్పుడు ఇవి రెండింటి మీద ఫోకస్ చేయండి, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఉన్న 20 క్వశ్చన్స్లో మిగతా అన్ని టాపిక్స్ కలిపి ఒక 10 వస్తే ఇవి రెండు కలిపి 10 రావడానికి స్కోప్ ఉంది, ఓకేనా. స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి కాబట్టి మీరు ఇవి రెండు కంప్లీట్ చేస్తే ఈ 10 మార్క్స్ మీకు అదృష్టం ఉంటే మీకు తెలిసిన బీట్ వస్తుంది, ఓకేనా. ఆల్రెడీ మేము ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకునే వాళ్ళు ఇవి కూడా చదవండి, కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామనే వాళ్ళు ముందు వీటి మీద ఫోకస్ చేయండి, ఓకేనా. తర్వాత ఇక్కడికి రండి. ఇవి కంప్లీట్ కాకముందే మీరు ఇక్కడికి వచ్చిన అనుకోండి, దీన్ని 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా చదవాల్సే ఉంటుంది ఎప్పటికీ, ఓకేనా. కాబట్టి ఈ 90 మార్క్స్ మీద స్కోర్ చేసినట్టయితే మీకు 80 వస్తే మీకు డెఫినెట్గా మీరు ఒకవేళ కరెక్ట్ ప్రియారిటీ ఎంచుకొని టాప్ ప్రియారిటీని ఫస్ట్ పెట్టినట్టయితే అదే పోస్ట్ వస్తుంది 80 వస్తే, ఓకేనా. చూడండి రైట్, ఇది మీరు ఎలా చదవాలంటే దేని మీద దృష్టి పెట్టాలో ఇక్కడ నుంచి వస్తుంది. తర్వాత దేనికి ఏ బుక్ ఫాలో కావాలనే చూద్దాం. చూడండి దేనికి ఏ బుక్ ఫాలో కావాలనే చూద్దాం. చూడండి దేనికి ఏ బుక్ అంటే, చూడండి ఫస్ట్ ఒకవేళ బేసిక్ లర్నర్స్ ఎవరైనా ఉంటే, బేసిక్ లర్నర్స్ ఉంటే గ్రూప్ డికి ఏంటి అంటే మీరు హై రేంజ్ మ్యాథమెటిక్స్ చేయకపోయినా మీకు ఇబ్బంది ఏం రాదు, అంటే మీడియం వరకు వచ్చినా సరిపోతుంది. అయితే నేను ఈ ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ ఎందుకు చూపెడుతున్నానంటే అరిహంతి వాళ్ళది ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్ అయినా మీరు టైప్ 1, టైప్ 2 క్లియర్ చేసినట్టయితే గ్రూప్ డికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నేను వైల్ ఎన్టీపీసీకి వస్తే ఇది చదవని అని చెప్పినాను, కాకపోతే మొత్తం లెవెల్ చదవాలి, దీనికంటే అడ్వాన్స్ బుక్ కూడా చెప్పడం జరిగింది ఎన్టీపీసీ వీడియోలో, మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. రైట్, ఇది ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్, ఓకే. ఇది అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి బుక్ ఏంటి అంటే ఆర్ఎస్ అగర్వాలే ప్రిపేర్ అయ్యండి, అరిహంత్ వాళ్ళది కూడా బుక్ ఉంటుంది, కవర్ పేజ్ రెడ్ కలర్లో ఉంటుంది రీజనింగ్, ఓకేనా. ఆ బుక్ తీసుకున్నా ఓకే, లేదు అంటే ఈ ఆర్ఎస్ అగర్వాల్ ఇది డెప్త్గా ఉంటుంది బుక్, ఆర్ఎస్ అగర్వాల్ నాన్ వర్బల్ రీజనింగ్, దీన్ని నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది లేకపోతే అరిహంత్కి వెళ్ళండి, ఓకే రైట్. దీని తర్వాత జనరల్ స్టాటిక్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్కి లూసెంట్ పబ్లికేషన్ ఎనఫ్, ఎందుకంటే రైల్వేకి ఇది ఫేవరెట్ అనమాట, ఇది ఇవే రిపీట్ అవుతా ఉంటాయి, ఓకేనా. ఒకవేళ ఇది కాకపోతే అరిహంతి వాళ్ళదే ఇప్పుడు ఎన్సైక్లోపీడియా బుక్ అని వచ్చింది ఒకటి కొత్తది, అంటే రీసెంట్గా అరిహంత్ వాళ్ళదే ఎన్సైక్లోపీడియా బుక్ అని రావడం జరిగింది, అది తీసుకోండి, ఓకేనా. అది కూడా బాగుంటుంది మీకు రైట్. ఇవి 3 బుక్స్. తర్వాత ఇక్కడ అనేది జనరల్ సైన్స్ కూడా లూసెంట్లో మీకు కవర్ అవుతుంది రైట్. మళ్ళీ తర్వాత కొందరు డౌట్ ఏమొస్తాయి అంటే సరే ఇప్పుడు మేము అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నాం కదా ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని డౌట్ ఉంటుంది రైట్. ఇప్పుడు ఉన్నవే మనకి 25 క్వశ్చన్స్ అర్థమెటిక్లో గ్రూప్ డికి, మనం అన్ని టాపిక్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్గా ఒకవేళ ప్యూర్ మ్యాథమెటిక్స్ కలిపినట్టయితే 26 to 27 టాపిక్స్ వస్తాయి.
ఏ టాపిక్ అని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక 100 క్వశ్చన్స్ మ్యాథ్స్ మీద ఉన్నప్పుడు పోర్షన్ మనం డిఫైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మినిమం ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. మీరు ఒక్క క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ప్రతి టాపిక్ చదవాల్సిందే. ఓకేనా? నేను ఎన్టీపీసీ వీడియోలు చెప్పింది ఏంటంటే రైల్వే ఎప్పుడు కానీ మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుంది. అంటే నీకు నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, టోటల్ చదివితేనే వస్తుంది. మీరు బ్యాంకింగ్లో లాగానే సపరేట్ పోర్షన్ ప్రిపేర్ అయితే అంటే మీకు ఇక్కడ జాబ్ రాదు. బ్యాంకింగ్ ఏంటి అంటే టైం టెస్ట్ చేస్తుంది. అంటే మీకు సపరేట్ ఒకవేళ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేస్తా ఒకటే పర్ఫెక్ట్ అంటే మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. కానీ రైల్వే అలా కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావచ్చు రాకపోవచ్చు. అంటే నువ్వు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చదవాలి, డేటా ఇంటర్ప్రిటేషన్ చదవాలి, యావరేజ్ చదవాలి, పర్సంటేజ్, ఈ విధంగా 26 టాపిక్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒక్కొక్క టాపిక్లో మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది అని అనుకుని అన్ని ప్రిపేర్ కండి. ఇప్పుడు నేను సపరేట్గా చెప్తే ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ నుంచి రాకపోతే మీరు డిసప్పాయింట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న 25ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఎందులోకైనా ఎందులో నుంచి అయినా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ ఎందులో నుంచి గ్రూప్ డి పేపర్స్ అన్ని ప్రీవియస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్, పర్సంటేజెస్ ఈ 4 చాప్టర్స్ నుంచే మనకు 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. దాదాపు ఉన్న 25 క్వశ్చన్స్లో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్ అండ్ పర్సంటేజెస్ అంటే వీటి అప్లికేషన్ మీద. మళ్ళీ ఇందులో ఏమొస్తాయంటే పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది, రేషియో అన్నా కాబట్టి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నా కాబట్టి ట్రైన్స్ కూడా ఉంటుంది. ఈ 4 చాప్టర్లు చెబితే మీకు 10 క్వశ్చన్స్ రావడం ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది జస్ట్ మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి 4 క్వశ్చన్ ఈ 4 పార్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది, అంతే. రీజనింగ్ చూసినా మీకు 20-25 టాపిక్స్ ఉంటాయి. ఈచ్ దానికి వెళ్ళి 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇదే ఒకటే చాప్టర్ చదువుతా అని మైండ్ సెట్లో వెళ్ళకండి. ఇప్పుడు చూడండి, ఈ 55 క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఎవరైతే ప్రాక్టీస్ బాగా చేస్తారో 52-53 స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఈ సబ్జెక్ట్లో. ఓకేనా? ఈ 2 టాపిక్స్లలో. దీని తర్వాత జనరల్ సైన్స్ వచ్చేవరకు కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. ఎట్లా అంటే కెమిస్ట్రీ తీసుకుంటే యాసిడ్ అండ్ బేసెస్, తర్వాత పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ అనేది మీకు రైల్వేకి ఫేవరెట్ టాపిక్ అనమాట. దానిలో నుంచి మినిమం 2-3 క్వశ్చన్స్ వస్తాయి. పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్ అండ్ బేసెస్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ పిహెచ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? పిహెచ్ వాల్యూస్ ఈ 3 టాపిక్స్ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేవరకు టెంపరేచర్ కన్వర్సేషన్, ఓకేనా, యూనిట్స్, మెజర్మెంట్స్, ఓకేనా, ఇవి బాగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు స్పెసిఫిక్ టాపిక్స్, ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఏ టాపిక్లో నుండి ఎక్కువ వస్తుందో మీకు తెలిసిపోతుంది, వాటి మీద గ్రిప్ ఉంచండి. ఈ 3 టాపిక్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయినట్టయితే బయాలజీకి వచ్చేవరకు అన్ని సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈ గ్లాండ్స్, వీటి గురించి చదవండి. వీటి గురించి విటమిన్స్ అండ్ బ్లడ్ గ్రూప్స్. మళ్ళీ చెప్తున్నా, బయాలజీ చూడండి, బ్లడ్ గ్రూప్స్ మీరు బాగా చదివినట్టయితే 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? 2 క్వశ్చన్స్ వస్తాయి బ్లడ్ గ్రూప్స్, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ గురించి ఒకటి. ఓకే, రైట్. తర్వాత విటమిన్స్, ఇవన్నీ ఏంటి అంటే ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇట్లా ఈ 3 సబ్జెక్ట్స్ని కేటగిరీస్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క టాపిక్ ఇంపార్టెంట్ ఏంటి, ఏజ్ అవుతే ఎన్ని స్కోర్స్ వస్తున్నాయి అంటే, ఓకే, దాన్ని పక్కకు పెట్టేసుకోండి. రైట్. ఈ 3 సబ్జెక్టులు మీరు అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఉన్నట్టయితే మీరు ఐటీ క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఐటీలో మీకు 70 రావాలి డెఫినెట్గా. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేవరకు మామూలుగా బ్యాంకింగ్ ఎగ్జామ్ వాళ్ళైతే 6 మంత్స్ అవుతే సరిపోతుంది. కానీ ఈ రైల్వే ఏంటి అంటే 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా వెళ్ళడానికి వీలుంది క్వశ్చన్స్ ఇవ్వడానికి. రైట్. మళ్ళీ ఇందులో ఉన్న కరెంట్ అఫైర్స్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే రైల్వేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 1 లేదా 2 బిడ్స్ ఇస్తాడు. అంటే ఫాస్టెస్ట్ ట్రైన్ ఏంటిది, ఈ ఇయర్ బడ్జెట్లో రైల్వేకి ఎంత ఇవ్వడం జరిగింది, స్లో ట్రైన్ అంటే మళ్ళీ ఫస్ట్ ట్రైన్ ఏంటిది, తేజాస్ అంటే ఏంటిది, గతిమాన్ అంటే ఏంటిది, ఇవన్నీ ఏదో ఒకటి మీకు 1 or 2 క్వశ్చన్స్ రూపంలో రైల్వేకి సంబంధించినటువంటి స్పెషల్ కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. ఓకే, రైట్. ఇది బుక్స్ అండ్ ప్రిపరేషన్కి సంబంధించినట్టు. నెక్స్ట్ ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి అర్థం చూడండి. కట్ ఆఫ్ విషయానికి వస్తే 2018లో జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే కేటగిరీ వైజ్ నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఓపెన్ వాళ్ళకి ఎంత ఉంది అంటే ఓపెన్ వాళ్ళకి 69.79% ఉంది. ఒకవేళ ఓబీసీ వాళ్ళకి వస్తే 65.69% ఉంది. ఓకేనా? నెక్స్ట్ అంటే 60 ఇంతే అనుకోండి, 69.79, 65.69. తర్వాత ఎస్సీ వాళ్ళకి ఎంత ఉందంటే ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి 59.96. ఎస్టీ కేటగిరీకి ఎంత ఉంది అంటే 56.68%. ఈ విధంగా ఉంది. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ మీరు ఓపెన్ దృష్టిలో పెట్టుకోండి. ఓపెన్ అప్రాక్సిమేట్ ఇక్కడనే 70 ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ అప్లికేషన్స్ ఇంకా పెరగడం జరిగింది. మీరు కనుక కాంపిటీషన్లో ఉండాలంటే ఈ ఇయర్ మినిమం 75 మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ కండి. ఓకేనా? చెప్పలేం, పేపర్ టఫ్నెస్ పెంచితే చెప్పలేం. కానీ ఇది 10th క్లాస్ లెవెల్తోనే ఇస్తున్నాడు, ఐఐటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు టఫ్ రావడానికి ఛాయిస్ లేదు.
ఓకే నా కాబట్టి 75 మార్క్స్ అయితే డెఫినెట్ గా రావాలి ఒకవేళ మీరు టాప్ ప్రయారిటీ పెట్టుకున్నట్లయితే ఒకవేళ అందరిట్లలో టాప్ ప్రయారిటీ ఏదైతే ఉంటో అదే మీరు చూస్ చేసుకున్నట్లయితే ఆ పోస్ట్ మీకు రావాలి అంటే డెఫినెట్ గా 80 85 మధ్యలో స్కోర్ ఉండాల్సిందే ఓకేనా రైట్ ఇదైతే దృష్టి పెట్టుకొని చదవండి ఈసారి కట్ ఆఫ్ అనేది హై రేంజ్ లో ఉంటుంది మీరు 60 చేసి 65 చేస్తా అంటే జాబ్ అసలు రాదు 80 వరకు వెళ్ళాలి డెఫినెట్ గా ఓకేనా 80 వెళ్ళడం గ్రూప్ డి లో ఈజీ ఎందుకంటే ఈజీ పేపర్ ఉంటుంది కాబట్టి క్లియర్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఓకేనా రైట్ దీని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ కావాలంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్గా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకేనా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మినిమం ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఒక 20 సెట్స్ అన్న మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసి ఉండండి బెస్ట్ సైట్ వచ్చేసి ఏంటి అంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు చాలా బాగా ఇస్తారు దీని గురించి టెక్స్ట్ బుక్ వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ సైట్ ప్రిపేర్ కండి ఓకేనా టెక్స్ట్ బుక్ సైట్ రైల్వేకి మోడల్ పేపర్స్ ఉంటాయి అంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు ఈ టెక్స్ట్ బుక్ వెబ్సైట్ ఫాలో కండి ఓకే రైట్ దీని తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని ఒక డౌట్ ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని ఒక డౌట్ ఉంటుంది అయితే యాక్చువల్గా ఏంటి అంటే ఈసారి ఈసీఏ అంటాం ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ ఇది ఫైనల్ అయిందో కాలేదో మనకి ఇంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఓకేనా ఒకవేళ ఫైనల్ అయితే గ్రూప్ డి ఫస్ట్ ఉంటుందో ఎన్టీపీసీ ఫస్ట్ ఉంటుందో కూడా ఎవరికి ఇంతవరకు అంటే మీరు మామూలుగా సోషల్ మీడియాలో అంతా చూసేది మనమంతా రూమర్స్ అంటే పర్ఫెక్ట్ రైల్వే సైట్లో ఇంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ ఏజెన్స్ ఎవరు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి గ్రూప్ డి ముందు ఉంటుందా ఎన్టీపీసీ ముందు ఉంటుందా మనకి తెలియదు ఓకేనా కాబట్టి మినిమం అయితే మీకు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఉంటుంది అని పెట్టుకోండి అంటే గ్రూప్ డి ఉన్నా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఎన్టీపీసీ ఒకవేళ ఉన్నా అదే అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా కానీ 3 మంత్స్ మినిమం అంటే ఇది కూడా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ కాదు ఓకేనా కాబట్టి మీరు మామూలుగా 3 మంత్స్ ఉందనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ ఏజెన్స్ ఏది ఉంటుందో దాన్ని బట్టి ఎగ్జామ్ లెవెల్ కూడా ఉండడం జరుగుతుంది కానీ 10th క్లాస్ లెవెల్ అంటే ఐటీఐ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పేపర్ అనేది ఈజీగా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ